కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. నేను గద్దరన్న గారిని కూడా సభాముఖంగానే అడుగుతున్నాను, నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఓపెన్ గా సహకరిస్తున్నా. అన్నగారు మీ వాయిస్ ఈ వేదిక మీద మీరు వేదిక లెక్కి చాలా చెప్పారు, ఇక చాలు మీరు అసెంబ్లీలో కూర్చోవాలి. అవునా కాదా? అసెంబ్లీలో కూర్చోవాలా? ఇక ఎన్ని రోజులు నీ వేదిక మీదనే చేద్దాము? నిజాం కాలేజ్ మీద వాడతారు మీరు, నిజాం కాలేజ్ వైద్య మీద వాడతారు. 1995 మే 5-6 రైతు కూలీ సంఘం మహాసభలో వాడతారు. 1990-91లో నిజాం కాలేజీలో డిసెంబర్ 23 మీరే వాడతారు. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి వాడినరు. మీ మీద దాడి జరిగింది. ఈ ఆధిపత్య వర్గాలు, ఈ భూస్వామ్య వర్గాలు మీ గలాన్ని ఓర్వలేక మీరు పేద వర్గాలకు చెందిన అణిచివేయబడ్డ కులాలకు చెందిన యువకులను చైతన్యవంతం చేస్తుంటే ఓర్వలేక మీ మీద దొంగ దెబ్బన దాడి చేసిండ్రు. అయిపోయింది. దాని తర్వాత అదృష్టవశాత్తు బతికిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం వల్ల, తర్వాత మహనీయుల పుణ్యం వల్ల బతికిన తర్వాత మీరు ఇంకా ఎన్నో వేదికల మీద మీరు గలం ఉబ్బుతూనే ఉన్నారు. ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఒకరి కింద వంగలేదు, ఒకరిని వంచలేదు. ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఆత్మ గౌరవానికి గలంగా మారిండ్రు, ఆత్మ గౌరవానికి చిరునామాగా మారిండ్రు, మొక్క ఓడి ధైర్యానికి చిరునామాగా మారిండ్రు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ వేదిక మీదనే మాట్లాడుతుంటాం మనం? ఎందుకు మీరు అసెంబ్లీలోకి రాకూడదు? మీరు అసెంబ్లీలోకి రావాలి. మీ పాట అసెంబ్లీ పాట కాదు, మాట. పాట అయిపోయింది చాలు, మాట కావాలి. మీరు ఈ రోజు ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రాజ్యాంగంలో ఆ మహనీయుడు పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాశారో ఆ రాజ్యాంగంలో మనకు అందని పరాలను, అందకుండా జరుగుతున్న కుట్రలను, ప్రాథమిక హక్కులు కాలు రాస్తున్న కుట్రలను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకు రావాల్సిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ రాకుండా మనకు కేవలం బిస్కెట్లేస్తూ వాళ్ళు మాత్రం లక్షల కోట్లు తింటున్న కుట్రలను మీ పదునైన మాటలతో ఇదే బహుజన యుద్ధం ఒక రేపు అసెంబ్లీ ఫ్లోర్లో నిలబడి మాట్లాడడానికి బహుజన సమాజ్ పార్టీ ఏ త్యాగానికైనా సిద్ధం ఉన్నది. గద్దరన్న గట్టిగా చెప్పండి బ్రదర్స్.